వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య. ఈరోజు నేను చూపెట్టబోయే రెసిపీ శనగల రసం. రెగ్యులర్గా మనం చేసుకునే రసం కన్నా చాలా టేస్టీగా ఇది ప్రోటీన్ ఫైబర్ మొత్తం వస్తుంది కాబట్టి శనగల నుంచి హెల్దీ కూడా. కావలసిన పదార్థాలు ఉడికించుకున్న శనగలు, చింతపండు రసం, 2 టమాటోస్, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి. హాఫ్ ఏమో మిక్సీకి వేయాలి శనగలు. దాంతోపాటు టమాటోస్ అవన్నీ కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇదేమో ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి రసం. శనగలు ఫస్ట్ శనగలు వేసేయండి బౌల్లో. మొత్తం వేయకండి. నేను చూపించిన క్వాంటిటీ కొంచెం నేను సలాడ్కి తీసుకున్నాను. ఒక 2 గుంటగరిటెతో 3 స్పూన్స్ వేస్తే చాలు. ఇంత ఇట్లా స్మాష్ చేస్తే మొత్తం అలా స్మాష్ అయిపోవాలి. అలా మెత్తగా ఉడికితేనే బాగుంటాయి. 1 టీ స్పూన్ ఉప్పు, కల్లుప్పు తీసుకున్నాను, పసుపు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇదంతా వేసుకోవాలి. అండ్ మిక్సీకి ఆల్రెడీ ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు రసం, అది కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని. అండ్ మీకు స్పైస్ చూసుకోండి. పచ్చిమిర్చి ఆల్రెడీ మనం మిరియాలు ఇవన్నీ వేసాం కాబట్టి ఘాటు ఉంటుంది, దాని ప్రకారం పచ్చిమిర్చి తీసుకోండి. ఇప్పుడు అంతా బాయిల్ అయిపోయింది కదా, ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే చాలు. మళ్ళీ పోపు వేసుకుంటున్నాను. పోపులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, కరివేపాకు. సేమ్ మనం చేసుకున్న రసంలానే, కాకపోతే దీనిలో శనగలు యాడ్ చేస్తున్నాము. డిఫరెంట్గా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇంగువ ఇదంతా యాడ్, పోపు వేసేసుకొని రసంలోకి యాడ్ చేసుకోండి. అండ్ దీంతోపాటు నేను ఈరోజు చేసింది రసం చేసాను, ఆలూ ఫ్రై చేస్తాను. ఈజీగా లంచ్ బాక్సెస్కి టైంకి అయిపోతుంది, మనం పడాల్సిన పనే ఉండదు. సో ఒకవేళ నచ్చితే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి. బాక్సెస్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.